ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ వీడియో అప్డేట్స్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కృష్ణ ఈ క్లాస్లో మనం ఒక కొత్త టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం ముందుగా మన తెలుగు ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు మీరు రాకపోతే ఎవరు వస్తారు అతను ఆడకపోతే ఎవరు ఆడతారు ఇలాంటి సెంటెన్స్ మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ సెంటెన్స్ను మనం హిందీలో ఎలా చెప్పాలనేది నేర్చుకోబోతున్నాం ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు నేను వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు మే నహి జావుంగాతో కౌన్ జాయేగా మే నేను నహీ జావుంగాతో వెళ్ళకపోతే కౌన్ జాయేగా ఎవరు వెళ్తారు ఇక్కడ కౌన్ జాయేగా అంటే ఎవరు వెళ్తారు దీన్నే మనం మరో విధంగా కూడా చెప్పవచ్చు ఎవడు వెళ్తాడు ఇలా మనం యూజ్ చేయము ఎవరు వెళ్తారు అనే విధంగా యూజ్ చేస్తూ ఉంటాం యాక్చువల్లీ మనకి కౌన్ అంటే ఎవరు అక్కడ మేల్ కానీ ఫీమేల్ కానీ సింగలర్ కానీ ఫ్లోరల్ కానీ ఎవరనేది మనకి తెలియదు అలాంటి సందర్భంలో మనం పులింగి యాకోషన్గా తీసుకుని మాట్లాడవలసి ఉంటుంది అంటే కౌన్ జాయేగా ఇక్కడ మనం ఎవరు వెళ్తారు అంటే రెస్పెక్ట్ ఇస్తున్నాం వెళ్తారు అని అలాగే హిందీలో మనకి అక్కడ కౌన్ జాయంగి అని మనం యూజ్ చేయని అవసరం లేదు కౌన్ జాయేగ అని యూజ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వన్ నేను చేయకపోతే ఎవరు చేస్తారు నేను చేయకపోతే ఎవరు చేస్తారు మే నహీకరుగాతో కౌన్ కరేగా మే నేను నహీకరుంగాతో చేయకపోతే చేయకపోయినట్లయితే కౌన్ కరేగా ఎవరు చేస్తారు నెక్స్ట్ వన్ మీరు రాకపోయినట్లయితే ఎవరు వస్తారు మీరు రాకపోతే ఎవరు వస్తారు ఆప్ నహి ఆఓగేతో కౌన్ ఆయేగా ఈ సెంటెన్స్ గమనించినట్టయితే ఆప్ నహి ఆయింగేతో అని యూజ్ చేస్తుంటాం ఇక్కడ మనం ఆఓగేతో ఇలా కూడా యూజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఆప్ యూజ్ చేసేటప్పుడు ఆయంగే యూజ్ చేస్తేనే బెటర్గా ఉంటుంది ఆప్ నహి ఆయంగేతో కౌన్ ఆయేగా మీరు రాకపోయినట్లయితే ఎవరు వస్తారు నెక్స్ట్ వన్ అతను ఆడకపోతే ఎవరు ఆడతారు అతను ఆడకపోతే ఎవరు ఆడతారు వెహ్ నహి కేలేగాతో కౌన్ కేలేగా వెహ్ అతను నహి నహీకేలేగాతో ఆడకపోయినట్లయితే కౌన్ కేలేగా ఎవరు ఆడతారు వెహ నహీ కేగాతో కౌన్ కేలేగా అతను ఆడకపోయినట్లయితే ఎవరు ఆడతారు నెక్స్ట్ వన్ మీరు చెప్పకపోతే ఎవరు చెబుతారు మీరు చెప్పకపోయినట్లయితే ఎవరు చెప్తారు ఆప్ నహి బతాయంగేతో కౌన్ బతాయేగా ఆప్ తమరు నహి బతాయంగేతో చెప్పకపోయినట్లయితే కౌన్ బతాయేగా ఎవరు చెబుతారు నెక్స్ట్ వన్ మీరు చదవకపోతే ఎవరు చదువుతారు మీరు చదవకపోయినట్లయితే ఎవరు చదువుతారు తుమ్ నహీ పడోగేతో కౌన్ పడేగా తుమ్ నహీ పడోగేతో కౌన్ పడేగా మీరు చదవకపోయినట్లయితే ఎవరు చదువుతారు నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే పర్సే అంటే పైగా దానికి తోడు ఇలాంటి మీనింగ్తో మనం యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఒక పని జరుగుతూ ఉంటే దాంతోపాటు ఇంకొక పని మొదలైనప్పుడు దీన్ని యూజ్ చేస్తాం ఎగ్జాంపుల్ చూసినట్టయితే దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే అతను వివాహం చేసుకున్నాడు పైగా అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అంటే అతనికి పెళ్ళి అయిపోయింది పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇలా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి మోడల్కి సంబంధించిన సెంటెన్స్ని మనం ఈ ఓపర్స్ అయిన వర్డ్ని యూజ్ చేసి మాట్లాడవచ్చు అతనికి పెళ్ళి అయిపోయింది పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఓ సాది సుధాహే ఓ పర్సే ఉస్కే దో బచ్చే బీహే ఓ సాది సుధాహే అంటే అతనికి పెళ్ళి అయిపోయింది అతను మ్యారీడ్ పర్సన్ ఓ పర్సే పైగా ఉస్కే దో బచ్చే బీహే అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నెక్స్ట్ వన్ ఒకటి మీరు తప్పు చేస్తున్నారు పైగా అబద్ధం చెబుతున్నారు ఒకటి మీరు తప్పు చేస్తున్నారు పైగా అబద్ధం కూడా చెబుతున్నారు ఏక్తో తుమ్ గల్తీ కర్రహేహో పర్సే జూట్ బోల్ రహేహో ఇక్కడ మనం ఏక్తో అనే ఈ వర్డ్స్ని ఆప్షనల్గా తీసుకుని యూజ్ చేయవచ్చు తుమ్ గల్తీ కర్రహేహో మీరు తప్పు చేస్తున్నారు పర్సే పైగా జూట్ బోల్ రహేహో అబద్ధం మాట్లాడుతున్నారు లేదా అబద్ధం చెబుతున్నారు జూట్ అంటే ఇక్కడ సింగులర్గా కానీ లేదంటే ఫ్లోరల్గా కానీ రెండు విధాలుగా తీసుకుని మాట్లాడవచ్చు నెక్స్ట్ వన్ నేను ఇప్పటికే బాధలో ఉన్నాను పైగా మీరు అంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి సెంటెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం మనం అప్సెట్ అయినప్పుడు పక్కన వాళ్ళు ఏదో టాపిక్ని అడిగి ఇసుకిస్తున్నప్పుడు నేను ఆల్రెడీ అప్సెట్ అయి ఉన్నాను మళ్ళీ మీరు అని అంటుంటాం కదా ఆ సందర్భంలో మనం ఈ యూ పర్సే అని వాడిని యూజ్ చేసి మాట్లాడవచ్చు మే పేహ్లే పరేషాన్ హు ఓపర్సే తుమ్ అంటే మే నేను పేహ్లే ముందే ఇప్పటికే హూ అంటే బాధలో ఉన్నాను అప్సెట్ అయి ఉన్నాను ఓపర్సే తుమ్ పైగా మీరు ఇక్కడ మనం ఓపర్సే అంటే పైగా లేదా దాంతోపాటు ఈ మీనింగ్లో మనం తీసుకుని యూజ్ చేయవలసి ఉంటుంది ఓపర్సే అంటే పైనుండి అంటే పైన పడిపోయింది ఇలా ఈ మీనింగ్తో కాదండి నెక్స్ట్ వన్ మొదట మేము మా యొక్క బస్సును మిస్ అయిపోయాము పైగా వర్షం పడడం ప్రారంభమైంది అంటే ఇక్కడ ఫస్ట్ మేము మా బస్సును మిస్ అయిపోయాము పైగా మళ్ళీ వర్షం ఒకటి మొదలైంది అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అయిపోయినవి పెహలేతో హమారీ బస్ చూటుకయి ఓపర్సే భారీ షురు హోగాయి పెహలేతో ఫస్ట్ అయితే హమారీ బస్ చూటుగాయి మా బస్సు మేము మిస్ అయిపోయాము ఊపర్సే పైగా బారిష్ షురు హోగయి వర్షం మొదలైపోయింది నెక్స్ట్ వన్ నేను అప్పటికే ఆలస్యం అయ్యాను పైగా ట్రాఫిక్లో చిక్కుకుపోయాను అంటే ఇరుక్కుపోయాను నేను అప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను ఇలా మాట్లాడుతుంటాం కదా అంటే నేను ముందే లేట్ అయిపోయాను మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల ఇంకా లేట్ అవుతుంది అప్పుడు మనం ఈ ఊపర్సే అయిన వాడిని యూజ్ చేసి మాట్లాడవచ్చు మే పేహ్లే లేట్ తా ఓపర్సే ట్రాఫిక్ మే పస్గా మే పేహేహీ లేట్ తా అంటే నేను ముందే లేట్ అయిపోయి ఉన్నాను ఓపర్సే పైగా ట్రాఫిక్ మే పస్గయా ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను ఇక్కడ ఈ సెంటెన్సెస్ అనేవి జరిగిపోయిన విషయాల గురించి చెప్పేటప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ అర్థం చేసినట్టయితే మే వ్యస్తత మే వ్యస్తతి మే లగి హుయీతి లగా హు లగాత లగీతి లగీతే ఇలాంటి వర్డ్స్ మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తాం ఎప్పుడు యూజ్ చేస్తాం అని అనుకున్నట్లయితే గతంలో ఒక పని చేయటంలో బిజీగా ఉన్నాను అని చెప్పే సందర్భంలో మనం ఈ వర్డ్స్ని యూజ్ చేసి మాట్లాడవచ్చు ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు కాదు గతంలో బిజీగా ఉన్నాను అని చెప్పే సందర్భంలో మనం వీటిని యూజ్ చేస్తాం ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడు బిజీగా ఉన్నాము ఒక పని చేయడంలో ఇప్పుడు బిజీగా ఉన్నట్లయితే ఇక్కడ తా తీ తే అనే ఈ వర్డ్స్ బదులుగా మనం ప్రజెంట్కి సంబంధించిన హెల్పింగ్ బ్యాబ్స్ యూజ్ చేసి మాట్లాడవచ్చు గతంలో ఒక పని చేయడంలో బిజీగా ఉన్నాను అంటే ఏంటి నేను క్రికెట్ ఆడడంలో బిజీగా ఉన్నాను అతను లెటర్ రాయడంలో బిజీగా ఉన్నాడు ఇలాంటి సెంటెన్స్ మనం హిందీలో ఎలా చెప్పాలనేది నేర్చుకోబోతున్నాం ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే ఆమె బోధనలో బిజీగా ఉంది లేదా బిజీగా ఉండే అంటే ఆమె టీచింగ్ చేయడంలో బిజీగా ఉండే గతంలో బిజీగా ఉంది వెహ పడానేమే వ్యస్తతి వెహ్ ఆమె పడానేమే అంటే టీచ్ చేయడంలో వ్యస్తతి బిజీగా ఉండే నెక్స్ట్ వన్ వారు హిస్టరీ చదవడంలో బిజీగా ఉన్నారు లేదా బిజీగా ఉండే వే ఇతిహాస్ పడనేమే వ్యస్తతే వే వారు ఇతిహాస్ పడనేమే అంటే హిస్టరీ చదవడంలో వ్యస్తతే బిజీగా ఉండే నెక్స్ట్ వన్ నేను క్రికెట్ ఆడడంలో బిజీగా ఉండే అంటే బిజీగా ఉన్నాను మే క్రికెట్ కేలినేమే వ్యస్తత మే క్రికెట్ కేలినేమే నేను క్రికెట్ ఆడడంలో వ్యస్తత బిజీగా ఉండే లేదా ఇక్కడ మనం బిజీగా ఉంటిని ఇలా కూడా యూజ్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వన్ అతను లెటర్ రాయడంలో బిజీగా ఉన్నాడు లేదా బిజీగా ఉండే వెహ పత్రలిక్నేమే వ్యస్తత వె అతను పత్రలిఖమే అంటే లెటర్ రాయడంలో వ్యస్తత బిజీగా ఉండే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ మీకు హిందీ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది అని అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మోడల్స్ కానివ్వండి లేదంటే టెన్సెస్ కానివ్వండి ప్యాసవాయిస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్రెడీ చేయడం జరుగుతుంది సో హిందీ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండే పర్సన్స్కి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ సో టాపిక్లోకి వచ్చినట్టయితే మేము ఆమెకు సహాయం చేయడంలో బిజీగా ఉన్నాము మేము ఆమెకు సహాయం చేయడంలో బిజీగా ఉన్నాము హమ్ ఉస్కి మద్దతు కర్నేమే లగేతే హమ్ మేము ఉస్కి మద్దతు అంటే ఆమెకు సహాయం కర్నేమే లగేతే అంటే ఇక్కడ వేస్త కాకుండా లగ్న అనే వర్డ్ని మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఫ్లోరల్ సబ్జెక్ట్ కనుక లగేతే అని యూజ్ చేసాం వ్యస్త అన్నా ఇక్కడ లగ్న యూజ్ చేసిన రెండు సేమ్ మీనింగ్ వస్తాయి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు హమ్ ఉస్కి మద్దతు కన్నేమే లగేతే మేము ఆమెకు సహాయం చేయడంలో బిజీగా ఉన్నాము ఉస్కి మద్దత్ అంటే ఇక్కడ మద్దతు అనేది ఫెమిలిన్ వర్డ్ కనుక ఉస్కి మద్దత్ ఉస్కా ఉస్కే కాకుండా కీని మనం యూజ్ చేయాలి ఎందుకంటే మద్దతు అనేది ఫెమిలిన్ వర్డ్ కనుక ఉస్కి మద్దత్ ఇక్కడ మనం ఏదైనా రెండు వర్డ్స్ రిలేట్ చేసేటప్పుడు రిలేషన్ అంటే ఆర్ ఉంటుంది ఆర్ అంటే మనకి రైట్ సైడ్గా తీసుకోవాలి ఇలా అనుకున్నట్టయితే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఈ సెంటెన్స్లో ఆమెకు సహాయం చేయడంలో బిజీగా ఉంటిమి పాస్ట్ అండ్ సంబంధించి చెప్తున్నాం ఒకవేళ ఇప్పుడు బిజీగా ఉన్నట్లయితే ఇక్కడ తే అనే లెటర్ బదులుగా మనం హైని యూజ్ చేసినట్టయితే సరిపోతుంది నెక్స్ట్ వన్ మీరు సినిమాలు చూడడంలో బిజీగా ఉన్నారు గతంలో సినిమాలు చూడడంలో బిజీగా ఉంటిరి తుమ్ ఫిల్మే దేక్నేమే వేస్తతే తుమ్ మీరు ఫిల్మే దేక్నేమే సినిమాలు చూడటంలో వేస్తతే బిజీగా ఉంటిరి నెక్స్ట్ వన్ ఆమె అతనికి బోధించడంలో బిజీ అయిపోయి ఉండే ఆమె అతనికి టీచ్ చేయడంలో బిజీ అయిపోయి ఉంది వెహ్ ఉసే పడానేమే లగి హుయీతి వెహ్ ఆమె ఉసే అతనికి పడానేమే అంటే టీచ్ చేయడంలో లగి హుయీతి బిజీ అయిపోయి ఉన్నది లేదా ఇక్కడ నిమగ్నం అయిపోయారు ఈ విధంగా కూడా మనం యూజ్ చేయవచ్చు ఇక్కడ మనం ఫీమేల్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే లగి హుయీతి ఈ విధంగా వస్తుంది ఒకవేళ జెండర్ చేంజ్ చేసినట్టయితే మేల్ తీసుకున్నట్లయితే లగా హువాత ఇక్కడ హుయీ హువా హుయే ఈ వర్డ్స్ అనేవి మనకి ఇంగ్లీష్లో వి త్రీ ఫామ్ ఏ విధంగా పనిచేస్తుందో వీటిని మనం ఆ విధంగా యూజ్ చేయవచ్చు అంటే లగి హుయీతి బిజీ అయిపోయి ఉంది